హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ కవితారెడ్డి గొంగళ్ళ. సో ఈరోజు మా ఇంట్లో వచ్చేసి అన్ని సమ్మర్ స్పెషల్స్. సో ఇది మామిడికాయ పప్పు. ఒకటే మామిడికాయ ఇంత పప్పుకి సరిపోయింది, చాలా పుల్లగా ఉంది. ఆ తర్వాత ది మోస్ట్ ఫేవరెట్ సమ్మర్ స్పెషల్ ఏంటి అంటే పచ్చి పులుసు. సో ఇది ఎస్పెషల్గా స్టవ్ పైన కాల్చిన వంకాయతో చేసిన పచ్చి పులుసు, పల్లీల పొడి వేసింది. సో ఇది మా ఇంట్లో మ్యాక్సిమం అందరికీ ఫేవరెట్ ఈ పచ్చి పులుసు. ఆ తర్వాత వచ్చేసి కుండలో తోడుబెట్టిన గడ్డ పెరుగు. సో అసలు కుండలో తోడుబెట్టగానే దాని టేస్టే వేరైపోతుంది పెరుగుది. ఆ తర్వాత వేడివేడి అన్నం, వీటన్నిటికి కాంబినేషన్గా ఈ వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని మామిడికాయ పప్పుతో తింటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత వచ్చేసి పప్పు ఉంది అంటే, ఎస్పెషల్గా మామిడికాయ పప్పు ఉందంటే దాని పక్కన మజ్జిగ మిరపకాయలు, తర్వాత వడియాలు, అప్పడాలు ఉండాల్సిందే. సో వీటన్నింటి తర్వాత ఒక స్వీట్ ఉండాలి కదా. సో ఆ స్వీట్ వచ్చేసి కస్టర్డ్. ఇందులో కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తింటే ఈరోజు లంచ్ అయితే కంప్లీటెడ్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.